తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాలపై ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని షరతు పెట్టింది సీఎస్ఈ. జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండడానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని షరతు విధించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారి ఎవరు కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దని కూడా పేర్కొంది సీఎస్ఈ. బుల్టెల్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి. ఏమన్నారు, తెలంగాణ కేబినెట్ సమావేశాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్నటి వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎదురు చూశారు. కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ ఇస్తే కేబినెట్ సమావేశం నిర్వహించి పలు కీలక విషయాలపై చర్చించాలి, కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నారు. కానీ నిన్నటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించని పక్షంలో కొన్ని కొన్ని శాఖలకు సంబంధించి వారు ఆ శాఖల సమీక్షలు మాత్రమే మంత్రులతో నిర్వహించారు. నిర్ణయాలకు సంబంధించి కేంద్ర కేబినెట్ కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు పర్మిషన్ ఇస్తుందో ఆ సమయంలో ఇచ్చిన తర్వాత కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది, దానిపై సమీక్షించాల్సి ఉంది కాబట్టి ఎదురు చూస్తున్నారు. ఇప్పటితో అంటే నిన్నటి నుంచి ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి కేబినెట్ ఏర్పాటు చేసుకునేందుకు కేబినెట్ నిర్ణయాలకు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించి కొన్ని షరతులతో కూడిన పర్మిషన్లు అయితే ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు ఇటు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఎవరైతే విధులు నిర్వహించారో అధికారులు, ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరూ కూడా ఈ కేబినెట్ సమావేశాల్లో పాల్గొనకుండా ఉండే విధంగా షరతులు విధించారు. ఎవరు కూడా ఈ కేబినెట్ సమావేశంలో అధికారులు పాల్గొనకూడదంటూ కూడా కొన్ని కీలక షరతులు విధించారు. అంటే కేబినెట్ సమావేశ నిర్వాహకులు షరతులకు సంబంధించి కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. అత్యవసరమైన విషయాలు, అలాగే తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాలకు సంబంధించి మాత్రమే ఈ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకోవాలి అనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం రేవంత్ సర్కార్కు సూచించింది. జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సిన అంశాలు, అత్యవసర అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒకవేళ 4వ తేదీ వరకు వేచి ఉండకుండా ఈలోపే చేయాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే దానికి సంబంధించి మాత్రమే ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని షరతులు విధించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, అలాగే రైతు రుణమాఫీ అంశాలు వాయిదా వేయాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఇక ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ సమావేశాలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇక తెలంగాణ సర్కార్ ఈ కేబినెట్ సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తారనేది చూడాల్సింది. ఈ రోజున ఏర్పాటు చేస్తారా, లేదా ముందుగా మంత్రులందరికీ సమాచారం ఇచ్చి ఆయా శాఖలకు సంబంధించిన అధికారులందరికీ కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలి కాబట్టి రేపు లేదా ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ తెలంగాణ కేబినెట్ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే షరతులు విధించిందో ఆ షరతులు మినహా మిగిలిన అన్ని అంశాలపై ప్రధానంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక వివిధ శాఖలకు సంబంధించి కొన్ని శాఖలకు సంబంధించి నిధుల కేటాయింపు సంబంధించి కానీ ఇతర శాఖలకు సంబంధించి కొన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించాలి, వాటిపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఎమ్మెన్ఆర్ రైట్, థ్యాంక్ యూ శివ. బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని షరతు విధించింది సీఎస్ఈ. జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండడానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని షరతు విధించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారి ఎవరు కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దంటూ కూడా స్పష్టంగా పేర్కొంది సీఎస్ఈ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారంతో పాటు తెలంగాణ సర్కార్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందో పూర్తి స్థాయి సమాచారం అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే పలు షరతులతో కూడినటువంటి అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ప్రధానంగా
అత్యవసర విషయాలకు, తక్షణ అవసరాలకు సంబంధించినటువంటి నేషనల్ కలామిటీస్ కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించిన అంశాలు మాత్రమే ఆ కేబినెట్ లో చర్చించాలని కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెన్ఆర్ ఇది పెద్దగా కొత్తగా ఈసీ ఇచ్చినటువంటి అవకాశం, దీంట్లో పెద్దగా చెప్పించాల్సింది ఏమి లేదు. ఇది రొటీన్ గా జరుగుతున్నటువంటి అంశమే. దీనిలో ఎలక్షన్ కమిషన్ కొత్తగా ప్రభుత్వానికి కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది ఏమీ లేదని చెప్పవచ్చు. ఎందుకంటే నేషనల్ కలామిటీస్ కానీ ఇతరత్ర అంశాలు ఏదైతే ఉంటో దానికి కేబినెట్ సమావేశం ఎప్పుడైనా తీసుకోవచ్చు. కొన్ని విధానపరమైన అంశాలు మాత్రమే తీసుకోవడానికి ఆస్కారం లేదు. అదే విషయాన్ని ఈసీ మరోసారి పొందుపరచడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి రైతు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటుగా 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కొత్త విభజన సంబంధించిన అంశాలు ఉన్నాయి. 9-10 షెడ్యూలు, దానిపైన కూడా ఒక విధానపరమైనటువంటి అంశాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావించింది. అయితే ఈ రెండింటి అంశాలను మాట్లాడకుండా మీరు ఇతర అంశాలు ఏదైనా మాట్లాడుకోవచ్చు అని కూడా ఈ యొక్క షరతుల్లో కూడినటువంటి అంశాలు కూడా ఈసీ పొందుపరచడం జరిగింది. దీంతో కొత్తగా ఈసీ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా ఏమి లేదని స్పష్టంగా అర్థమవుతుంది. సో విధానపరమైన అంశాలు కాకుండా ఇతరత్ర అంశాలు ఏదైనా కూడా మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్పింది. మనం నిన్నగా మాట్లాడుకున్నాం, మంత్రుల సమావేశం ఏర్పాటు చేసుకోవడమే అదే ఉంటుంది. ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఏ ఉద్యోగి కూడా దీంట్లో పాల్గొనదు. సీఎస్ ఎట్లాగూ పాల్గొంటారు, సీఎస్ కానీ ఇతర డీజీపీ కానీ వీళ్ళందరూ కూడా పాల్గొంటారు.